వెల్కమ్ టు ఖుషి వెల్. ఎలా ఉన్నారు? హ్యాపీగా హెల్దీగా లాక్డౌన్లో ఫ్యామిలీస్తో టైం స్పెండ్ చేస్తూ ఉన్నారు అనుకుంటున్నాను. ఓకే, సో ఈరోజు మన వీడియోలో మనం మజ్జిగతోటి ప్లాంట్కి బూస్టర్ కమ్ టానిక్ ఫర్టిలైజర్ కమ్ పెస్టిసైడ్ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామండి. దీనికి మనకు అయ్యే కాస్ట్ 0, మనకి అవైలబిలిటీలోనే ఉంటుంది 1 వీక్లో. సో మనం ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. అండ్ ఎలా యూజ్ చేయాలి ప్లాంట్కి ఈ మజ్జిగ ఫర్టిలైజర్ కంపెస్టిసైడ్ ఎలా హెల్ప్ఫుల్ అవుతుంది, ఎలా యూస్ఫుల్ అవుతుందో కూడా చూద్దాం. ఓకే, సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ మనము పెరుగు తోడేసుకుంటాం కదండి, దానిపైన మేగడ కడుతుంది కదా, అది 5 డేస్కి 6 డేస్కి 1 వీక్కి ఎవరు వీలుని బట్టి వాళ్ళు పక్కకు తీసుకుంటారు, ఒక బాక్స్లో స్టోర్ చేసుకుంటారు డ్రెస్లో. ఆ మీగడని మనము వెన్న చిలుకుతాం కదండి, దాన్ని మనం కవ్వంతో చిలకాలి ప్లాంట్కి యూస్ చేసేటప్పుడు. అండ్ మిక్సీలో కూడా చేసుకోవచ్చు, ఎవరు వీలుని బట్టి వాళ్ళు చేసుకుంటారు, కానీ కవ్వంలో చేస్తే అది కొంచెం మంచిది అన్నమాట. నేనైతే కవ్వంతో చేసుకుంటాను. ఇలా 5 డేస్కి 6 డేస్కి వచ్చిన ఈ మీగడని మనం వెన్న తీసేసుకుని పక్కకి, మజ్జిగ చిలికిన తర్వాత వెన్నని పక్కకు తీసేసుకోవాలన్నమాట. పక్కకు తీసేసుకుని ఆ మిగిలిన మజ్జిగ ఉంటుంది కదండి, వెన్న తీసేయగా మిగిలిన మజ్జిగ, ఆ మజ్జిగను మనము స్టోర్ చేసుకోవాలి ఒక ప్లాస్టిక్ బాటిల్లో. ఒక 5 డేస్ వరకు మనము అలా స్టోర్ చేసుకోవాలండి. కవ్వంతో చిలికతో మంచిది ఎందుకంటేనండి, మిక్సీ అయితే కరెంట్ కదా, సో కొన్ని మైక్రో ఆర్గానిజమ్స్ లైవ్గా ఉండడానికి మనం కవ్వంతో చిలుకుతాం. సో ఇలా కొంచెం కష్టమైనా కూడా కవ్వంతో ఈజీగా పడిపోతుందండి, మేగడే కాబట్టి ఫాస్ట్గానే పడిపోతుంది వెన్నపూస. మ్యాక్సిమం పడితే ఒక 10 మినిట్స్ పడుతుంది అంతే, ఒక 10 మినిట్స్లో మనకి వెన్నపూస వచ్చేస్తుంది. సో చూడండి, కవ్వానికి కూడా ఏమీ అంటుకోదు కూడా. ఇలా మనము సపరేట్ చేసేసుకోవాలి. ఇప్పుడు వెన్నపూసను తీసి ఒక గిన్నెలో వేసేసుకుంటాం కదా, ఇది కామన్ అందరూ చేసే పని. సో ఆ మిగిలిన మజ్జిగ మనకి ఫర్టిలైజర్ కమ్ పెస్టిసైడ్ అన్నమాట ఇప్పుడు. సో ఇలా మనం మొత్తం వెన్ననంతా సపరేట్ చేసేసుకుంటున్నామండి వేరే గిన్నెలోకి. ఇది మనం నెయ్యి చేసుకుంటాం కదా, ఇలా చేసుకున్న మజ్జిగని మనం ఒక ప్లాస్టిక్ బాటిల్లో స్టోర్ చేసేసుకుందాము. ఈ వెన్నపూసతో నెయ్యి కాచుకుందాం. మిగిలిన మజ్జిగను మనం ఇలా బాటిల్లో స్టోర్ చేసుకోవాలండి ఒక 5 డేస్. 3 డేస్ అయినా స్టోర్ చేసుకోవచ్చు. సో అలా స్టోర్ చేసుకున్న మజ్జిగను మనం 4th డే, 5 డేస్ అయితే 6th డే తీసి మజ్జిగను మనం ఇలా స్ప్రేయర్లో నింపేసుకోవాలండి. అలా మనము స్ప్రేయర్లో అంతా స్ప్రే చేసేసుకోవాలి. ఆకుల మీద మొదట్లో అక్కర్లేదండి, ఆకుల మీద స్ప్రే చేసేసుకుంటే చాలు. ఎలాంటి చీడ పీడ మిల్లీ బగ్ కానీ ఎలాంటి డిసీజెస్ ఉండవు. ఎవ్రీ వీక్లీ ఒకసారి ఇలా మనం స్ప్రే చేసుకుంటే ఇంకా మొక్కకి ఎలాంటి తెగులు ఎలాంటి చీడ పీడ ఏమి ఉండవండి. ఫ్లవర్స్ బ్లూమ్ అవుతాయి, లీవ్స్ కూడా మంచి ఫ్రెష్ గ్రీన్ కలర్లో ఉంటాయి. సో ఇది మొక్కలకి బెస్ట్ పెస్టిసైడ్ అన్నమాట. మజ్జిగ ప్రతి ఇంట్లోనూ ఉంటుంది, మనం కొనక్కర్లేదు. కావాల్సింది కొంచెం పేషెన్స్ అండి, అంతే, ఓర్పు ఓపిక. జాగ్రత్తగా చేసుకుంటే మనం మొక్కలు ఇంట్రెస్ట్ ఉంది అనుకున్న వాళ్ళకి కంపల్సరీ కదండి చేసుకోవాలి కదా. సో ఇలా మనము మజ్జిగని బెస్ట్ పెస్టిసైడ్ కింద యూజ్ చేయొచ్చు. సో మీరు కూడా మీ మొక్కలకి ఇలాగే మజ్జిగతోటి వీక్లీ 1 స్ప్రే చేశారంటే చాలా బాగుంటాయండి. మీరు ఇంకా ఎలాంటి ఆర్టిఫిషియల్ పెస్టిసైడ్స్ కెమికల్ పెస్టిసైడ్స్ లేదు. ఒకవేళ మేము మేగడి ఇలా తీసుకోము అని అనుకుంటే కనుక పెరుగు తీసుకోండి, పెరుగుని బాగా మజ్జిగ చేసేసుకోండి కవ్వంతో, దాన్ని డైల్యూట్ చేసేసి స్ప్రే చేసేయండి, అది కూడా పెస్టిసైడ్ లానే యూజ్ అవుతుందన్నమాట. ఒకవేళ మీరు పెరుగు తీసుకుంటే 5 డేస్ ఫెర్మెంట్ చేయండి, మేగడితో మజ్జిగ చేసుకుంటే 3 డేస్ ఫెర్మెంట్ చేయండి, తర్వాత స్ప్రే చేసేసుకోండి. సో ఇలా మనం మజ్జిగతోటి ఫర్టిలైజర్ కమ్ పెస్టిసైడ్ టానిక్ కమ్ బూస్టర్
ప్లాంట్స్ కి తయారు చేసుకున్నాం కదా. సో కొత్తగా కిచెన్ గార్డెనింగ్ చేసే వాళ్ళు కానీ మిద్దె తోటల వాళ్ళకి కానీ ఇది చాలా యూజ్ఫుల్ అవుతుందని నేను అనుకుంటున్నాను. ఒకవేళ మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇఫ్ యూ లైక్ మై వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఖుషి వరల్డ్. ఒకవేళ మీ దగ్గర కనుక అది స్ప్రే మెషిన్ లేకపోతే కనుక ఇలాంటి బాటిల్స్లో మజ్జిగ నింపేసుకునండి, వడపోసుకుని అలా స్ప్రే చేసేసుకోవచ్చు. 1 to 10 ప్లాంట్స్ ఉన్న చిన్న బాల్కనీ గార్డెన్ మెయింటైన్ చేసేవాళ్ళు ఇలాంటి స్ప్రే బాటిల్స్ని ఇంట్లో ఉంటాయి కదండి, వాటిల్ని యూజ్ చేయొచ్చు.